నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మల్లేశ్వరి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని? టీడీపీ వస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు మహిళలకి టీడీపీ ప్రభుత్వం ఏంటంటే సూపర్ సిక్స్ కాన్సెప్ట్లతో మహిళలకి పెద్దపీట వేస్తూ చాలా పథకాలు పెట్టింది కదా, అవి ఎలా ఉన్నాయి ఆ పథకాలు? చాలా బాగున్నాయండి. సరే, ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం తరఫున భాష్యం ప్రవీణ్గా నిలబడుతున్నారు కదా, ఆయనకి అవకాశం ఇస్తారా? తప్పకుండా. నమస్తే అండి. నమస్తే మేడం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు టీడీపీ కావాలండి, అది కంపల్సరీ టీడీపీ కావాలి. టీడీపీ వస్తే ఎలాంటి సమస్యలు తీరిస్తే బాగుంటుంది? మాకు ఉద్యోగాలు, నీళ్లు, నిధులు మెయిన్. అసలు నీళ్లు మాకు ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఉంటే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాయి మాకు. నగరికల దగ్గర చంద్రబాబు గారు అక్కడ ప్రారంభించారు, అది అక్కడ శంకుస్థాపన చేశాడు. అక్కడ నుంచి హరిచంద్రపురం కానీ అక్కడ నీళ్లు వెళ్తాయి. అవి వస్తే కదా మా సాగర కాలువలకు మాత్రం నీళ్ళు వస్తాయి. అది వస్తే మాకు సస్యశ్యామలం పంటలు పండేవి. మరి అది ఆమె 20% అయింది, 80% చేయలేక అక్కడే పెట్టేశాడు. దాన్ని అటకెక్కిచ్చాడు పేసుపాటి దగ్గర. అవి ఎంతే పడున్నాయి జోన్లు. అది అవి కావాలి మెయిన్. నీళ్ళు అవి, ఉద్యోగాలు, జాబులు రావాలి. చంద్రబాబు గారు రావాలి మాకు, అది మాకు కావాల్సింది. ఇక్కడ కాడ కోసూరు కాదు, కోసూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాషను పవిణి గెలుస్తాడు. ఎవరు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యే? ఎవరు? వాళ్ళ మామయ్య తెలుసా? ఎవరు? నంబూరు శంకర్. ఏం చేయాలి, ఏం చేయాలి, ఒక రూపాయి పని చేయాలి. ఇవన్నీ అంతకుముందు సీదర వేసాడు రోడ్లని, రోడ్లు మొత్తం పారగొట్టి కాళ్ళు వేసి నేను చేస్తాను. ఏం చేశాడు? ఏం చేయాలి, ఏ రూపాయి పని చేయాలి, అంతే. నేను అంతకుముందు శంకర్కి సపోర్ట్ చేశాను. అంతకుముందు నేను ఇక్కడ నాయకుడిని, ఇక్కడ నాయకుడిని నేను, టీడీపీ నాయకుడిని మాది కూడా నేను. అంతకుముందు ఆయనకే సపోర్ట్ చేశా, మొత్తం ఓట్లు మద్దతు గెలిపించా. ఏం చేయాలా అసలు పట్టించుకునేది లేదు. పట్టించు ఈసారి టీడీపీ చెబుతున్నాగా, ఈసారి టీడీపీ అంతే.